గడిచిన రెండు దశాబ్దాల్లో విపరీతమైన నష్టాలను నమోదు చేసినట్టు ఎయిర్ ఇండియాపై బీజేపీ సర్కార్ గగ్గోలు పెట్టింది. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరణం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఊవులూరుతున్నదని వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయపడింది. ఎయిర్ ఇండియా కారు చౌకగా అప్పగింతపై కీలక విషయాలు వెల్లడించింది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ ఎయిర్పోర్ట్లను మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన అదానికి కట్టబెట్టిన కేంద్రం ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలను కూడా ఆ గ్రూప్నకే విక్రయించవచ్చన్న వాదనలు ఉన్నాయి. 90 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఎయిర్ ఇండియా సంస్థ గడిచిన రెండు దశాబ్దాల్లో విపరీతమైన నష్టాలను నమోదు చేసినట్లు బీజేపీ సర్కార్ గగ్గోలు పెట్టింది. 60 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్న ఎయిర్ ఇండియాను నడపడం తమకు సాధ్యం కాదంటూ 18 వేల కోట్లకు బిడ్డింగ్ వేసిన టాటా సన్స్ కు కారు చౌకగా కట్టబెట్టింది. అయితే 1000 కోట్ల అప్పుతో కొట్టుమిట్టాడుతున్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ ఎందుకు కొనుగోలు చేసింది? బిడ్డింగ్ పూర్తయిన ఏడాది తిరగకుండానే ఎయిర్ ఇండియా కోసం ఏకంగా 500 కొత్త విమానాలను ఆర్డర్ ఇవ్వడమేంటి? అసలు ఎయిర్ ఇండియా నష్టాలు నిజమేనా లేక కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ బంగారు బాతును తెగనమ్మడానికి డ్రామాలు చేసిందా? ఓ ప్రైవేటు గ్రూప్ ఎయిర్ ఇండియాను వృద్ధిపథంలోకి తీసుకెళ్లడానికి ప్లానింగ్ తో ముందుకెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోయింది? ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాషింగ్టన్ పోస్ట్ లో ప్రచురితమైన ఓ కథనం ఇవే అనుమానాలకు తావిస్తోంది. 172 అత్యుత్తమ శ్రేణి విమానాలు, 10,000 మంది ఉద్యోగులు, 60,000 కోట్ల స్థిర చరాస్తులు ఎయిర్ ఇండియా సొంతం. 1994 కంటే ముందు వరకు విమానయాన రంగంలో ఎయిర్ ఇండియానే మహారాజు. అయితే 1994-95లో ఈ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించడంతో పోటీ పెరిగింది. 1998 తర్వాత ముఖ్య విమానాశ్రయాల్లో రద్దీ సమయాల్లో ఎక్కువ స్లాట్లను ప్రైవేట్ విమానయాన సంస్థలకు అప్పటి ఎన్డీఏ సర్కార్ అడ్డగోలుగా కేటాయించింది. దీంతో ఎయిర్ ఇండియాకు నష్టాలు మొదలయ్యాయి. ఈ సాకుతో సంస్థలోని 40% వాటాను విక్రయించాలని 2000-2001లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రయత్నించింది. ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో అది నిలిచిపోయింది. 2014లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ హయాంలో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రైవేట్ కంపెనీలు చౌక టికెట్లను ఆఫర్ చేయడం ఒకవైపు, ప్రభుత్వానికి సరైన వ్యాపార విధానం లేకపోవడం, అతి నియంత్రణ 1000 కోట్లలో పేరుకుపోయిన వివిఐపీల ప్రయాణ ఛార్జీల బకాయిలు వెరసి ఎయిర్ ఇండియాకు కష్టాలు పెరిగాయి. సంస్థను గట్టెక్కించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కార్పొరేట్లకు మేల్చే కూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను తెగనమ్మినట్లు ఉద్యోగులు విపక్షాలు మండిపడ్డాయి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుందని వాషింగ్టన్ పోస్ట్ అభిప్రాయపడింది. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, సిసిఐ, సెయిల్ తదితర కంపెనీల విక్రయ ప్రక్రియలను ఈ మేరకు ఉదహరించింది. కొనుగోలుదారులు కంపెనీల పూర్వ చరిత్రను, అవి చేసిన ఆర్థిక అవకతవకలను పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం హడావిడిగా విక్రయాలను జరిపి చతికిల పడిన సందర్భాలను కూడా పత్రిక ప్రస్తావించింది. పవన్ హన్స్ విక్రయ ప్రక్రియకు బ్రేకులు పడడాన్ని ఈ మేరకు ఉదాహరణగా వివరించింది. ఎయిర్ ఇండియాను అగ్గువ సగ్గువకు అమ్మేసిన బీజేపీ ప్రభుత్వం దాని అనుబంధ సంస్థలైన ఎయిర్ ఇండియా, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ లైన్ ఐలైట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లను కూడా విక్రయించాలనే ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు రోడ్డు షోను ఇప్పటికే నిర్వహించిన సర్కార్ కేబినెట్ అనుమతిని కూడా పొందింది. ఈ అనుబంధ సంస్థల కొనుగోలు రేసులో ప్రముఖ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖ ఎయిర్పోర్టులను మోదీ సన్నిహిత మిత్రుడిగా పేరొందిన అదానికి కట్టబెట్టడం కేంద్రం ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలను కూడా ఆ గ్రూపునకి విక్రయించవచ్చన్న వాదనలు ఉన్నాయి. ఎయిర్ ఇండియాను విక్రయించనున్నట్లు 2017లో బీజేపీ ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఆ ప్రకటనకు ముందే సంస్థకు వస్తున్న నష్టాలను ఎక్కువ మొత్తంలో చూపించే ప్రయత్నం చేసినట్లు సంస్థ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే ఈ వాదనను కొట్టేసిన ప్రభుత్వం తగిన ఆధారాలు మాత్రం చూపించలేకపోయింది. 60,000 కోట్ల అప్పుల్లో ఉన్న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేయడంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దీనికి కారణాలు లేకపోలేదు. అమెరికా, బ్రిటన్, జపాన్, సింగపూర్ తదితర ప్రాంతాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో శాశ్వత టెర్మినల్స్, పార్కింగ్ స్లాట్లు అదనం. భారత్ కు చెందిన మరే ఇతర ప్రైవేట్ విమానయాన సంస్థకు ఈ వెసులుబాట్లు లేవు. 4,400 దేశీయ, 1,800 అంతర్జాతీయ ల్యాండింగ్ వనరులు, వీటికి తోడు ఎయిర్ ఇండియా గుడ్ విల్ ను కలుపుకుంటే సంస్థ విలువ 3.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని నిపుణుల అంచనా. అయితే ప్రాథమికంగా ఎయిర్ ఇండియా ధరను 12,906 కోట్లు, అనంతరం 17,000 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. 18,000 కోట్లకు ఎక్కువగా కోట్ చేసిన టాటా గ్రూపునకు మహారాజాను కేంద్రం కట్టబెట్టింది. ప్రత్యేక టెర్మినల్స్, అత్యుత్తమ శ్రేణి వసతులు, ల్యాండింగ్ వనరులున్న ఎయిర్ ఇండియా టాటా గ్రూపునకు బంగారు బాతుగా కనిపించింది. అందుకే ఎయిర్ ఇండియా విస్తరణలో భాగంగా 500 విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. అంతేనా, తమ ఆధ్వర్యంలో నడుస్తున్న విస్తార ఎయిర్లైన్స్ ను కూడా
ఎయిర్ ఇండియా గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే లక్షల కోట్ల విలువైన ఎయిర్ ఇండియాను నష్టాల సాకుతో అగ్గువ సగ్గువకు కేంద్రం వదిలించుకోవడం జాతి సంపదను దోచిపెట్టడమేనన్న విమర్శలు వస్తున్నాయి.